పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి ఎక్కువ మందికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. పెన్షనర్లకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ప్రయోజనాలు, కొత్త మార్గదర్శకాలు ఇవే అని చెప్పి. సో పెన్షనర్లకి మనకి కొత్త మార్గదర్శకాలు అయితే రావడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు సర్వీస్లో ఉన్న సమయంలో పెన్షన్ స్కీమ్ మార్చుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పి. సో 2021 ప్రకారం మనకి ఇవి అమలు కావడమే జరిగింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్లో కొత్త రూల్స్ని తీసుకురావడమే జరిగింది. సో పెన్షనర్లకి అనుకూలంగా మనకి రూల్స్ అయితే రావడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు ఉద్యోగుల సర్వీస్ సంబంధిత విషయాలను పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనకి 26 అక్టోబర్ విడుదల చేసింది ఫ్రెండ్స్. సో మార్గదర్శకాలను అయితే ఈ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే పెన్షనర్లకు సంబంధించి కీలక మార్పులు అయితే మనకి ప్రభుత్వం అయితే విడుదల చేసింది. సో ప్రభుత్వ ఉద్యోగం చేసిన ప్రతి ఒక్క ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రయోజనాల విషయంలో కొన్ని ఫామ్స్ని అయితే ఇచ్చి, సో వారికి అనుకూలంగా మనకి ఇక్కడ సూచనలు అదేవిధంగా మార్గదర్శకాలను విడుదల చేసినట్టు చూస్తున్నాం. సో మొత్తంగా పెన్షనర్లకు అయితే దీనివల్ల ఉపయోగం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హవ్ ఎ నైస్ డే టు ఆల్.